దిగస్తు రాజసము భావమణి శమనవస్థితం ఈశ్వరేణాపి యద్రాగాన్మయ సీతానరక్షిత శ్రీమద్ రామాయణము సుందరకాండము సర్గ 55 నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. సందర్భము హనుమంతుడు లంకాదహనమున సీత కూడా అగ్నికి ఆహుతి అయినదేమో అని భయము చెంది తన మనోభావమును ఈ విధముగా తెలియపరిచినారు. శ్లోకభావము రాజసభావము ఎంత చెడ్డది, ఇది అదుపు లేనిది, సంచలమైనది. కార్యదక్షుడనైనను రజోగుణాత్మకమైన ఆగ్రహము వలన సీతాదేవిని రక్షింపలేకపోయితేనే అని ఈ విధముగా రాజస ప్రవృత్తిని గురించి హనుమంతుడు వివరించినారు. శుభం.